మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఇదే మహానుభావుడు ధర్మరాజు గారితో మహర్షి చెప్పిన మాటలు. కామక్రోధములు రెండూ పీడించేస్తాయి, ధర్మబద్ధములు కావు. దీనివల్ల ఏమైపోతాడంటే మనుష్యుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళతాడు. మనుష్య జన్మ ఎన్నాళ్ళు ఉంటుందండి? మహా ఉంటే 70, కాకపోతే 80, పోని పూర్ణాయుర్ధాయం ఉంటే 100. ఉంటే మాత్రం అందరూ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిలా అపారమైన జ్ఞాపక శక్తితో ఉంటారా? ఉండరు. 80 ఏళ్ళు వచ్చేటప్పటికి విస్మృతి వచ్చేస్తుంది, గుర్తుండదు. తాళం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, వీడెవరో గుర్తుండదు, వాడెవరో గుర్తుండదు, ఏం మాట్లాడాడో గుర్తుండదు. చెవులు వినపడడం తగ్గిపోతుంది, కళ్ళు కనపడడం తగ్గిపోతుంది, శరీరము జర్జరీభూతమవుతుంది. అప్పుడు అటువంటి స్థితిలో అన్నీ జ్ఞాపకం ఉంటాయని నమ్మకం లేదు. 20 ఏళ్ళు వచ్చే వరకు శాస్త్ర పరిజ్ఞానం కలగనే కలగదు. మిగిలినవి 60 ఏళ్ళు, సగం నిద్రలో పోయింది, ఇక మిగిలింది 30 ఏళ్ళు. సంసార పోషణలో 20 ఏళ్ళు పోయింది, మిగిలింది 10 ఏళ్ళు. 10 ఏళ్లలో మిగిలినవి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? ఎక్కడ భగవద్భక్తి, ఎక్కడ నిలబడుతుంది? అందుకే అసలు అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణమేమి అంటే, వాడు నిరంతరము పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఉంటాడు. ధర్మం వైపుకి అడుగు వేస్తాడు తప్ప అధర్మం వైపుకి అడుగు పడకుండా ఆవిడ జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది. పట్టుకుని ఎప్పుడూ ధర్మం గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది. అది మనిషిని రక్షిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మ యందు పునర్జన్మని పరమేశ్వరుడు నిర్ణయము చెయ్యడు. ఇది ప్రాణప్రదం, ఈ సిద్ధాంతం. మనుష్య జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో నేనేమవుతాను, ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు, నేనే ప్రమేయం, నేనే తీర్పు చెప్పుకుంటాను. ఎలా? ఇదే భాగవతంలో రుచి వాసన అంటారు. ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు లలితా సహస్రంలో వ్యాఖ్యానం చేశారు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది, ఆలోచనలు మనసు మీద ఆధారపడతాయి, ప్రతి విషయం చేసినవన్నీ మనసు గుర్తుపెట్టుకుంటుంది, రుచి వాసన అనుభవిస్తుంది, వాసన గుర్తుపెట్టుకుంటుంది, మిల్లిమిల్లిగా వదిలేస్తుంది, కొన్నిటిని పట్టుకుంటుంది. బాగా తనకిష్టమైనదేదో దాని మీద నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది, ఆఖరి కదలికలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి, నిన్నేళ్ళు బ్రతికించాను, ఏది స్మరించావు చివర? ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తావు? కుదరదు. ఇన్నేళ్ళు బ్రతికావు, ఆఖరిని దేన్ని స్మరించావు? స్వామి, నా పొలం గుర్తొచ్చింది, తిరియక్కువగా. దానికి మనుష్య జన్మ ఎందుకురా? ఐశ్వర్యం గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడానికి వెళ్ళిపోమ్మంటాడు. తిరియక్ అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, ఇక కర్మాధికారం లేదు. మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇది ఉంది రామనామం చెప్పగలవు, ఇది ఉంది గుళ్ళోకి వెళ్ళగలవు, ఇది ఉంది ప్రవచనం వినగలవు, ఇది ఉంది ఆవు పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తావు, ఇది ఉంది ఈ చేత్తో ఇలా ఎవరికైనా పెడతావు, ఇది లేదు ఏమీ చేయడానికి లేదు. ఇక ఏ ఉపాధిలో ఉన్నా సరే ఇక్కడ ప్రవచనం జరుగుతోంది. ఓ కుక్క విందామని లోపలికి వచ్చిందనుకోండి, లోపల ఉన్న జీవుడికి ఏదో కొంత సంస్కార బలం ఉండి ఉండనిస్తారా? బయటికి తోలేస్తారు కుక్కని. ఏ ఇతర ప్రాణి లోపలికి రావడానికి వీల్లేదు. ఒక్క మనుష్య ప్రాణి వింటున్నా వినకపోయినా వాడు వచ్చి కూర్చుంటే ఊరుకుంటాడు. ఈ ఉపాధికి ఉన్న గొప్పతనం, ఇది ఎంతకాలం ఉంటుంది బలంగా? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే అదే. అందరి గురించి ఆలోచిస్తున్నావు, బాగుంది. నీ జీవుడి యొక్క అభ్యున్నతి, చేసినవి ఎవరు పట్టుకెడతారు? నువ్వే పట్టుకెళ్ళాలి, మూట తగిలించుకుని ఈశ్వరుడి ముందు నిలబడాలి. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు? ఎప్పుడో అప్పుడు వెళ్ళి నిలబడాలా? ఇంట్లో ఉన్నటువంటి అన్నం ఉండేటటువంటి గుండిగలు ఉంటాయి, అటక మీద పెడతారు, ఎప్పుడైనా శుభకార్యాలు వస్తే కిందకి దింపుతారు. ఆ గుండిగకున్నంత వయస్సు ఇంట్లో ఎవరికీ ఉండదు,
ఆ గుండిగా ఉంటుంది 100 ఏళ్ళు 200 ఏళ్ళు 3-4 తరాలకి పెళ్ళిళ్ళు అవుతాయి. మా ముత్తాతగారి పెళ్ళికి ఇందులోనే వారిచ్చారటండి అంటారు. ఏరి ముత్తాతగారు, ఏరి తాతగారు, ఏరి తండ్రి గారు ఇంతమంది వెళ్ళిపోయారు. గుండిగా ఉన్నంత వయస్సు మనకుండదు, కానీ గుండిగా పుణ్యం చేయదు. నే పుణ్యం చేయగలను. కోరి కోరి ధర్మమునందు అనురక్తి కలగకపోతే తర్వాత తిరియక్కుగా వెళ్ళిపోతావు. ఒకసారి తిరియక్కుగా వెళ్ళిపోయాడనుకోండి, మృత్యువునందు కూడా స్వాతంత్రం లేదు. మనుష్యుడైతే కనీసం ప్రాణం పోయే వరకు ఊరుకుంటారు, ఎవరు ఏం చేయరు. ప్రాణం పోయిన తర్వాత అంత్యేష్టి చేస్తే చేస్తారు. అసలు నీ చనిపోయాక అన్నదాని గురించి ఆలోచించడం అనవసరం. అది ఆలోచించవలసిన వాడు కొడుకు, అంతకా కాకపోతే పక్కింటివాడు, ఇంకా కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్ప. అసలు అది నేను ఆలోచించవలసిన విషయం కాదు. నేను ఆలోచించవలసిన విషయం ఇందులో ఉండగా నేను ఏం చెయ్యాలి, వరకు చచ్చిపోయిన తర్వాత నా ఆలోచన ఎందుకు? అసలు ఇందులో ఉండగా ఏం చేస్తావు అడుగు, శాస్త్రాలు మాట్లాడతాయి. ఒక్కసారి వదిలిపెట్టేశావు ఇందులో, ఇన్ని బాధలు. ఒక కోడై పుడితే చాలు, దిక్కుమాల్య కోడి నేను చూస్తుంటాను తెల్లవారకట్లరా రోడ్ల మీద పెడుతున్నప్పుడప్పుడు. కుక్క శత్రువు, పిల్లి శత్రువు, గద్ద శత్రువు, కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, వానొస్తే కోసేసి, ఎండొస్తే కోసేసి, పెరిగితే కోసేసి, పిల్లగా కోసేసి, మోటార్ సైకిల్కి తల కిందకి పెట్టి పైకి కాళ్ళు గుత్తిగా కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఎంత బాధ నిజంగా. ఎందుకు వచ్చిన బాధ? ఇక్కడ ఉండగా ఉపాధిని వాడుకుని ధర్మబద్ధమైన కోరిక తీర్చుకో. ఈశ్వరుడు సుఖం అనుభవించవద్దనలేదుగా, ధార్మికమైనటువంటి రీతిలో తీర్చుకో, అభ్యున్నతిని పొందుతావు. మళ్ళీ జన్మ ఉందిగా, భార్యాబిడ్డలు ఉంటారుగా, సుఖపడాలిగా, నీ జీవుణ్ణి నువ్వు రక్షించుకోవాలిగా. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఈ భావన పక్కన ప్రోది అయితే మనిషి జాగ్రత్త పడతాడు. అమ్మో పక్కింట్లో దొంగలు పడ్డారండి అన్నాడు అనుకోండి, వీళ్ళింటికి కిటికీలు తలుపులు అన్నీ వేసుకుంటాడు. మరి తాతయ్య గారు వెళ్ళిపోయారుగా, నాన్నగారు వెళ్ళిపోయారుగా, నేను వెళ్ళిపోవాలిగా, మూట సర్దాలిగా, కాకినాడ నుంచి ఇక్కడికి వస్తున్నానంటే పెట్టి సర్దుకున్నానుగా, దీన్ని ఎప్పుడప్పుడు విడిచిపెట్టాలిగా, మూట సర్దుకోవాలిగా, పెట్టి అందులో ఏదో పుణ్యం ఉండాలిగా. ప్రయత్నపూర్వకంగా చేయకపోతే ఎవడిస్తాడు? నువ్వు వెళ్ళిపోయాక కొడుకు గోదానం చేయాలని ఎందుకు అనుకుంటావు? ఉండగా ఎందుకు చేసుకోవు గోదానం? ఉండగా ఎందుకు గోశాలకెళ్ళవు? ఉండగా ఎందుకు పెట్టాడు గ్రాసం గోవుకి పెట్టవు? ఈ భావన కలగడం ధర్మమునందు ఊంచుకోవడం, ఇది కల్పిస్తుంది అమ్మవారు. ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చిండి చరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు. అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు. చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు, ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుందిట, ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిట. మూకశంకరులు ఆ మూక పంచశతీ చేస్తూ ఒక మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భంభ్రమీతి శిలా అన్నారు. సంతోషతరంగితస్య కామాక్షి, పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, పరమ ఆనందంతో. పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి. ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు పూజ, పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టు అన్నారు. ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని ఆవిడ అనుగ్రహిస్తుంది. ఎంత గొప్పగా అంటే, స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడి ఇల్లాలు శచీదేవి తమ చేతుల వంక చూసుకుని, అబ్బా ఎంత లావణ్యంగా ఉంటామో, ఎంత అందంగా ఉంటామో, మేము స్వర్గలోకంలో ఉంటామనుకుంటారట. అమ్మవారి పాదాల జంట కనపడుతుందిట, ఆవిడ కాలి గోరు కనపడుతుంది, అది చంద్రబింబంలా ఉంటుంది. ఆ గోరు చూడగానే శచీదేవి కూడా ఇలా అంటుంది, కరకమల సంకోచ